కడుపులలేంది కావులిచ్చుకుంటూ వస్తుందా? తెలంగాణ మీద ముందు నుంచి బీజేపీ సర్కారుకు మరువన్న తల్లి పాయరమై ఉన్నది, గాని ఎన్నడు వెళ్ళి 4 రూపాయలు నిధులు ఇచ్చింది లేదు. మన తాను నుంచి నిధులు కొంటబోయి బీమారి రాష్ట్రాలకు వంచుతున్నది, గాని మనకు రావాల్సిన వాటాలు కూడా ఇయ్యకుండా మొండి చేయి చూపిస్తున్నారు. 8 మంది ఎంపీలు మిట్ట మిట్ట చూస్తున్నారు. పార్లమెంట్ లో పెట్టిన దేశ బడ్జెట్ లో ఎప్పటికైనా ఈసారి కూడా తెలంగాణకు గుండుసున్నానే మిగిలింది. ఆ నడమ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినట్టు తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చింది బీజేపీ సర్కారు. అదే పక్కన ఆంధ్రకు చూడరి, 15,000 కోట్ల నిధులు ఇప్పించుకొని బాబు సార్ పతారు ఎంతో చూయించుకున్నాడు. కానీ మనతా నుంచి 2 కేంద్ర మంత్రుల నుండి 8 మంది ఎంపీల నుండి కూడా దాండిగా అయిపోయింది. ఏదో మొక్కువాడిగా ఇస్తమా అంటే ఇస్తమన్నట్టు ఆడో కొన్ని ఈడో కొన్ని నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి 16 మంది ఎంపీలు ఉన్నారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు అంటే సెంటర్ లో ప్రతిపక్ష పోలు, మరి బీజేపీకి గెలిచిన 8 మందికి ఏమైంది? గీగి సమస్యలున్నాయి, నిధులు కేటాయించాలి అని బడ్జెట్ కు ముందు కమ్సేకం మెమోరాండం కూడా లేదు. మనకు పదవులు వచ్చినాయి బస్, లేదంటే ఆ దేవుని మీద విమానం తింటాము, ఈ దేవుని మీద ఒట్టు పెడతామనే డైలాగులు ఉన్నాయి. చాలు, ఇవే కదా కడుపు నింపేది? నిధులు ఎందుకు, సంస్థలు ఎందుకు, అభివృద్ధికి కేంద్రం సాయం ఎందుకు? మన పూగుర్తోలకు పదవులు వచ్చి పచ్చగుంటే అయిపోయే, తెలంగాణ మళ్ళీ 60 ఏండ్ల ఎనకకైనా మనకు సంబంధం లేదు అని అన్నట్టే ఉన్నది బీజేపీ వ్యవహారము. కడుపులు లేని కావలించుకుంటే ఏమొస్తా తీరి అని అనుకుంటే గుల్గా వట్టిరి పోయారాయన్న బడ్జెట్ ముచ్చట చూసిన వాళ్ళు. ఇవాళ అసెంబ్లీ మీటింగ్లు చాలైనయి. ఇక జీవిడిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యక్కకు సభ్యులంతా సంతాపం చెప్పిండ్రు. అట్లా సభ్యులు మాట్లాడుతుంటే మంచిగా జోలపాట వాడినట్టు అనిపించింది అనుకుంటా కొంతమంది సభ్యులకు. వారెవ్వా అన్న, పొద్దు పొద్దుగానే నెక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుండే ఏంది? అసెంబ్లీకి వచ్చే ముంగట టైం లేదని సీట్లో కూర్చొని ఆసనాలు వేస్తుండా? పాప మంత్రి పొన్నమన్న ఫ్లో ఆపకుండా మాట్లాడుతుంటే మంచిగా జోలపాట వాడుతున్నట్టు అనిపించినట్టున్నది. పక్క పంటే ఉన్న మంత్రి సీతక్క కూడా కన్ను మూతలు వాడి కూర్పాట్లు వస్తున్నాయి. రుణమాఫీ చేస్తేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నాడు డిప్యూటీ సీఎం బట్టి సారు. మరి మంత్రులతోటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అన్న కూడా ఉన్నట్టున్నాడు. అసెంబ్లీలోకి వచ్చి ఇట్లా కూర్పాట్లు వాడుతున్నాడు. ఆయన ఇవ్వాలని అదే పనిగా మాట్లాడుతుంటే రికామ్గా కూర్చుంటే ఎవరికైనా కూర్పాట్లు వచ్చినా కామనే కదా. గాయంత దానికి అలా నాడిపోసుకోవాలనా? ఏ పండుకో అన్న, పండుకో నిన్ను కాదు.